హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్టార్ ఎడిటర్ ఛానల్. ఇప్పుడు నేను చేయాల్సిన పిక్ ఏంటంటే ప్రభాస్ అన్న ఫోటో మనం ఎలా అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నా చూడండి. ఫుల్ హెచ్డితో ప్రభాస్ అన్న బ్యానర్ తయారు చేశాను, చూసారు కదా ఎంత క్లారిటీ అంటే. ఇది కేవలం మొబైల్లో చేసిన పిక్, ఇది చూసారు కదా. ఇది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అది కూడా పిఎస్సిసి యాప్ అప్లికేషన్లో చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ ద ఎడిటింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన యాప్ ఏంటంటే పిఎస్సిసి అప్లికేషన్ దగ్గర మన దగ్గర కానీ లేనట్టు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లేస్టోర్లో కూడా అవైలబుల్, అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం పిఎస్సిసి యాప్ ఓపెన్ చేసినట్టుంటే ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయి ఉంటుంది. ఇంటర్ఫేస్ ఇవన్నీ నేను చేసిన పిక్స్ అండి, జస్ట్ అలా యాడ్ చేయండి, సారీ బ్యాక్ వచ్చండి. ఇవన్నీ నేను చేసిన పిక్సే. ఇప్పుడు మీకు ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నాను, చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫోటో లైబ్రరీ, క్రియేటర్ కూల్, కెమెరా, బ్లాక్ డాక్యుమెంట్ వచ్చాయి కదా. మనము ఇప్పుడు ఇందులో యూజ్ చేయాల్సింది ఫోటో లైబ్రరీ. ఓపెన్ చేశాక మీ పిక్స్, అదే మీ డౌన్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్స్ ఎంతైతే ఉన్నాయో ఆ ఫోల్డర్ ఓపెన్ చేయండి. నాదైతే డౌన్లోడ్లో ఉంది. పిక్ యాడ్ చేశాక ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. అప్పుడు మనం ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో ప్లస్ సింబల్ లేయర్స్ అనే ఆప్షన్లో, లేయర్స్ అంటారు ఆ ఆప్షన్ని, ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. చేశాక ఇప్పుడు మీ పిక్, అంటే మీరు ఎటువంటి పిక్ అక్కడ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్ మాత్రమే మీరు యాడ్ చేసుకోండి. నాదైతే వాట్సాప్ డాక్యుమెంట్స్లో ఉన్నాయి కాబట్టి నేను వాట్సాప్ డాక్యుమెంట్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు నా పిక్ నేను యాడ్ చేయబోతున్నాను. నేనైతే ఓ పిక్ యాడ్ చేసుకున్నాను. నా పిక్ అయితే ఇది, ప్రభాస్ అన్న బైక్ రైడింగ్ చేస్తున్నట్టు బ్యానర్లో నేను కూడా ఒక స్కూటీ మీద స్టిల్ ఇచ్చాను. ఈ స్టిల్ మీరు ఎలా తీసుకోవాలో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నా స్టిల్ ఫోటో అలా తీసుకోండి. ఇలా పెట్టాక క్లిక్ మార్క్ క్లిక్ చేయండి. చేసాక ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ ప్లస్ టూల్ కనబడుతుంది కదా, ఇది జస్ట్ ఇలా పట్టుకొని ఇలా థర్డ్ లేయర్లోకి వెళ్తే క్లిక్ సెలక్షన్ టూ, మీరు బ్రష్ గుర్తింపు పెట్టుకోకండి, జస్ట్ నేమ్ మాత్రమే క్లిక్ సెలక్షన్ టూ. లేకపోతే ఇది ఒక్కోసారి ఒక్కో దగ్గర ఉంటుంది ఈ బ్రష్, అందుకే క్లిక్ సెలక్షన్ టూ. అది పెట్టాక మోడ్ వచ్చి పాజిటివ్ పెట్టుకోండి. బ్రష్ సైజ్ వచ్చి మనకి ఎంతైతే మనం చేయగలమో ఆ సైజులో పెట్టుకోండి. నేనైతే 91 పెట్టాను. పెట్టుకుని పెట్టాక జస్ట్ మనం ఇలా ట్యాప్ చేస్తే చూసారు కదా యాడ్ అవుతుంది, జస్ట్ ఇలాగా యాడ్ అయిపోయింది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువైపోయింది, ఆ మోడ్ వచ్చి ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు నెగిటివ్ మోడ్ పెట్టుకొని జస్ట్ సారీ సైజ్ కూడా తగ్గించుకోవాలి. సైజ్ వచ్చి 1లో పెట్టుకోండి, సారీ మనకి
ఇలా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఎల్టు మోడ్ తీసుకొని జస్ట్ ట్యాప్ చేస్తే మనకి ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అంటే ఇంచుమించి సిస్టమ్ ఉన్నట్టే చూసారు కదా. ఆల్వేస్ సిస్టమ్ అనుకోండి, చూసారు ఎంత క్లారిటీగా. అంటే మనం చాలా ఓపుతో చేయాలి. ఇది చేసినప్పుడు, బ్యాక్గ్రౌండ్ ఎరెక్ట్ చేసినప్పుడు మనం చాలా బాగా అదే చాలా ఇంట్రెస్ట్గా పెట్టి మన క్లియర్ చేసుకున్నట్టుంటే మన పిక్ చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసారు కదా, ఇది మనకు కావాల్సింది సరిగా కట్టి వచ్చింది. ఇక్కడ చూసారా, ఇదంతా పోద్ది, మనం ఏం గారపడద్దు. ఇక్కడ నెగిటివ్ మూడ్ అంతా నెగిటివ్ మూడ్ పెట్టుకొని చేసుకోండి. ఎక్కడైతే మనకి మనకు కావాల్సిన దగ్గరికి రాలేదో ఇక్కడ మనం నెగిటివ్ మూడ్ పెట్టి అరెస్ట్ చేసేస్తే బయటకు వెళ్ళిపోతుంది. దాని గురించి మనం ఏం ఇది పడాల్సిన లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమాత్రం పైకి వచ్చిందని మీరు అది అరెస్ట్ చేసి వెళ్ళిపోదాం అంటే అది బాగుదు. ఎందుకంటే మళ్ళీ పిక్ హెచ్డీ అయితే పర్లేదండి, ఇంకా వేరే వేరే పిక్లు గేరా అలాంటి పిక్లు మనం యాడ్ చేసినట్టు ఉంటే అది వేస్ట్. హెచ్డీ పిక్ ముందు తీసుకోండి. జస్ట్లు యాడ్ చేయండి, యాడ్ చేశాక ఇక్కడ చూసారు కదా చేయడానికి ఏం లేదు. కాకపోతే నేను కొంచెం స్లోగా చెప్తున్నాను మీరు, ఎందుకంటే మీకు కూడా రావాలి కదా, ఎందుకంటే నేను స్లోగా చెప్తున్నాను. అంతేగాని ఇంకేం లేదు. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం వెళ్ళిపోయింది, ఇది అరెస్ట్ చేసుకుని ముందు వల్ల ఇటు పక్క అయితే అస్సలు ఆడవలదు కాబట్టి సైజ్ మళ్ళీ పెంచుకోండి 100 పెట్టుకొని ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూద్దరుగా బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఇలా క్లిక్ చేయండి, మీరు అరెస్ట్ చేసి మొత్తం బ్లాక్ వెళ్ళిపోతే చూస్తున్నారు కదా. ఇప్పుడు మన చెప్పండి కదా, బ్లాక్ వెళ్ళిపోతే ఇలా క్లిక్ చేయండి 2 3 సైజెస్ వన్ లో పెట్టుకోండి. వన్ లో పెట్టాక చూసారు కదా మూడు, మనం యాప్ చేసుకుని ముందు ఎక్కడైతే లేదో అక్కడ ఇక్కడ వచ్చేసి మనం నెగిటివ్ మోడ్ తీసుకుని అరెస్ట్ చేసింది. చక్కగా వస్తుంది, వచ్చిందట మనం జస్ట్ యాడ్ చేయండి. ఓకే కదా, ఇప్పుడు మన పిక్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చూడడానికి నేనైతే మొత్తం సర్కిల్ మొత్తం అరెస్ట్ చేస్తాను. ఇంకా లేదు చేయలేదు, ఇంకొన్ని ఇక్కడ ఉంది కదా,
ఇలా అరెస్ట్ చేసుకున్నాక ఇక్కడ యాడ్ చేయండి. ఇంచు కూడా మనం సెలెక్ట్ చేసుకొని చేయాలి. ఇప్పుడు మనకి డన్ పక్కన సెకండ్ ఆప్షన్ చూపిస్తుంది కానీ అదే డ్రా ఆప్షన్ అనుకోండి, అది క్లిక్ చేసి రిఫ్ అండ్ ఎడ్జ్ లాస్ట్లోని అదే సెకండ్ లేయర్లో థర్డ్ వన్ రిఫ్ అండ్ ఎడ్జ్ అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా చూపిస్తుంది. సారీ, ఇక్కడ మనం ఎరెస్ట్ చేసింది ఇది రాలేదు, అందుకని అది ఇది అయిపోయింది, అందుకని రిఫండ్ ఇచ్చి తీసుకోండి. ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ ఓకేనా లేదా? ఓకే, కాకపోతే మనం ఇలా యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, క్లిక్ మార్క్ ఇచ్చాక ఇప్పుడు క్లియర్ చేయండి. చూసారు కదా మనం అందులో చేసిన, ఇప్పుడు మనం ఎరేజ్ చేసుకోవాలి, అందుకే ఎరేజ్ టూల్ తీసుకోండి. ఎరేజ్ టూల్ తీసుకొని బ్రష్ సైజ్ వచ్చేసి గట్టి పెట్టుకోండి. బ్రష్ సైజ్ వచ్చి 18R, అంటే మీకు ఎంత సెలెక్ట్ అయితే అంత పెట్టుకోండి. సరిపోతే అంత పెట్టుకొని మనం ఇలా ఉండేవాడు చేసుకుంటే లోన ఎరేజ్ అవ్వదండి, కరెక్ట్ ఇది దగ్గర ఉండిపోద్ది. దాని గురించి మనం అంతే ఇంత సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఇలా అన్న ఉంటే జస్ట్ ఆ లేయర్ అవతలకి వెళ్తే మనకి అవ్వదు, ఎరేజ్ అవ్వదు. జస్ట్ మనం ఎరేజ్ చేసుకొని వెళ్ళిపోడే చూస్తుంది కదా ఎంత సింపుల్గా ఉంది. సింపుల్గా అంటే చాలా సింపుల్గా ఉంది కదా, చూస్తున్నారు కదా మీరే. జస్ట్ ఇలా యాడ్ చేసేస్తే అయిపోయాయి. ఇంకా సింపుల్ కావాలంటే మీకోసం నేను ఇంకా చూస్తాను ఎంతకంటే ఇంకా సింపుల్ ఇంకేముంది అండి. ఇంకా మీకు స్లో కావాలంటే స్లో చేస్తాను. మీరు నాకు లైక్ సబ్స్క్రైబర్ అవ్వండి. మీ ముందు ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేసి పెడతా. సైజెస్ పెంచుకొని అరెస్ట్ చేసుకోండి. ఎంతో నీట్గా అరెస్ట్ అవుతుంది కదా, నీట్గా. ఇప్పుడు మీరు చూస్తారు కదా హెచ్డిపిక్లా ఉంటుంది. కొంచెం స్పీడప్ చేశాను అనుకోకండి, మరీ లేట్ అయిపోద్ది కదా. ఇక్కడ మన హెయిర్ స్టైల్ అనేది నాది కొంచెం డర్టీగా ఉంది. హెయిర్ స్టైల్ గురించి మీరు అంటే మీ హెయిర్ స్టైల్ మీరు బాగుంటుందండి. ఇలా వచ్చాక డ్రెస్ తెలట్టు క్లిక్ చేశాక ఇక్కడ కొంచెం హెయిర్ సైజ్ తగ్గించుకొని అరెస్ట్ చేసేయండి. మీకు
నేనైతే యాప్ చేసేస్తున్నాను, ఎందుకంటే బైక్ చాలా డర్టీగా ఉంది. ఇప్పుడు చూడండి ఎంత ఎంత బాగుందంటే, గ్యాస్ నేనైతే ఇలా ఎర్ర చేస్తాను. ఇప్పుడు నా పిక్ నేను ఏ విధంగా బ్యానర్ మీద యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ రైట్ సైడ్ నుండి సెకండ్ ఆప్షన్ తీసుకోండి. తీసుకుంటే ట్రాన్స్ఫర్ కనబడుతుంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నేనైతే సైజ్ పెంచుకుంటున్నాను. నేనైతే సైజు సరిపోతే నేనైతే యాప్స్ వేసుకున్నాక క్లిక్ మార్క్ అంటే రైట్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇలా వస్తుంది. ఇప్పుడు మన ఫోటో లైబ్రరీ. ఇప్పుడు మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే, ప్యాన్ ఇండియన్ స్టార్ అయ్యారు కదండి ప్రభాస్ అన్న, ఓకే. మనం ఇప్పుడు యాడ్ చేయాల్సింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గో టు మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గో టు క్రోమ్. మనం రైటింగ్ స్టైల్ సాహో మూవీ రైటింగ్ స్టైల్ యాప్ చేస్తాను చూడండి, అలా యాప్ చేస్తాను. క్రోమ్ ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేశాక కనబడుతుంది కదా సాహో మూవీ నేమ్ జనరేటర్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫస్ట్ సాహో స్టైల్ నేమ్ జనరేటర్ లింక్ అలాంటి అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనం ఎలా కిందకి వెళ్ళినట్టుంటే ఇక్కడ నేమ్ టైప్ చేయాలి. ఇక్కడ నేనైతే ప్యాన్ ఇండియన్ ప్యాన్ ఇండియన్ స్టార్ అని క్లిక్ చేస్తా. స్టైల్ ఇప్పుడు మనకి ఎటువంటి స్టైల్ కావాలో ఇక్కడ కనిపిస్తుంది. సెకండ్ స్టైల్ ఇది. నేనైతే స్టైల్ 5 పెడదాం అనుకుంటున్నాను. స్టైల్ 1 తీసుకోండి, సబ్మిట్ చేయండి. చూసారు కదా ప్యాన్ ఇండియన్ స్టార్ అని ఫోటో మీద వచ్చింది, అది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయ్యాక వెయిట్ చేయండి, డౌన్లోడ్ అయ్యా. ఇప్పుడు మనం క్లిక్ చేయాల్సింది అది. ఇప్పుడు మనం ఎందులోనైతే డౌన్లోడ్ చేసామో అది క్యాచ్ చేసుకుంటే డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇండియన్ స్టార్ అది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు
తెలిసింది ఏంటంటే, ఎరెక్ట్ చేసుకొని ఇలా మనం ఎరెక్ట్ చేసుకుంటే ఎరెక్ట్ చేశాక అదే మేము చెప్పాను కదా, రైట్ నుంచి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేశాక మనకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకొని నేను తెలుపుకుంటున్నాను. క్లిక్ చేశాక ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి, ఇది ఉంది కదా లేయర్ సింబల్, లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి ప్లస్ పక్కన ఉండే లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు మనం ఇదిగో ఇందులోకి వెళ్ళి లైట్ అని పెట్టుకోండి. లైట్ అని పెట్టుకుంటే చూసారు కదా అక్కడ ఎలా ఎరెక్ట్ అయిపోయిందో, లైట్ అయిన మొత్తం పోయింది. ఇప్పుడు మనం అంటే పెన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ అనేసి నేను యాడ్ చేయబోతున్నాను. పెన్ ఇండియన్ స్టార్ అయిపోయింది కాబట్టి ప్రభాస్ డార్లింగ్ అని క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ముందు మనం మచ్ డౌన్ చేసుకుందాం లేదు, ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ ఇప్పుడు నేనైతే యాడ్ చేయబోతున్నాను. అది ప్రభాస్ డార్లింగ్ అని చేస్తాను. చూడండి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ డార్లింగ్, ఇండియన్ ప్రభాస్ డార్లింగ్, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ డార్లింగ్ యాడ్ అయిపోయింది కదా. ఇప్పుడు డార్లింగ్ అనేది ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ డార్లింగ్ యాడ్ చూసారు కదా పక్కాగా వస్తుంది. ఇప్పుడు పక్కగా యాడ్ అయిపోయింది కదా, యాడ్ అయిపోయాక మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి బార్డర్ లేదే పిక్ బాగోదు కదా, అందుకే ఇప్పుడు నేను బార్డర్ యాడ్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను బార్డర్ యాడ్ చేస్తాను. చూడండి మనం యారో పక్కన కనిపిస్తుంది కదా, ఆ క్లిక్ చేశాక ఫిల్ అండ్ స్ట్రోక్ అది క్లిక్ చేయండి. ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేశాక టైప్ వచ్చి స్ట్రోక్ పెట్టుకోండి. కలర్ వచ్చి మీకు నచ్చిన కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే వైట్ సరిపోద్ది. ఇక్కడ వచ్చేసి ఒక 32 సారీ సారీ నేను ఫస్ట్ చేయాల్సిందే మచ్ డౌన్ చేయాలి. మచ్ డౌన్ చేయండి ప్రతి పిక్ కూడా. లాస్ట్ లేయర్ వచ్చి ఇప్పుడు మనం యాడ్ చేసుకొని లాస్ట్ లేయర్కి యాడ్ చేయాలి ఫిల్ అండ్ స్ట్రోక్. చెప్పాను కదా టైప్ వచ్చి స్ట్రోక్ పెడతారు, కలర్ ఎనీ కలర్ పెట్టుకోండి. నేనైతే వైట్ పెట్టుకుంటున్నాను, వైట్ పెట్టుకుని 33 పెట్టుకున్నాను. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ముందు ఈ పిక్ మనం మచ్ డౌన్ చేసుకోవాలి. మచ్ డౌన్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఫిల్ అండ్ స్ట్రోక్లోకి వెళ్ళి Thank you.
నేనైతే 40 పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారు కదా పిక్ ఎంత దీనిగా వచ్చిందో, ఫుల్ ఫుల్ క్లారిటీతో. ఎక్కడైనా 200 డ్యామేజ్ ఉందా? లేదు కదా. ఫుల్ క్లారిటీతో వచ్చింది. ఇప్పుడు నేను యాడ్ చేయాల్సింది ఏంటంటే నా లోగో, లోగో యాడ్ చేస్తాను చూడండి. ఇటువంటి లోగో మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలో. లోగో యాడ్ చేసుకోండి, చూసారు కదా. లోగో ఇంకా చిన్న చేసుకోండి, బాగుంటుంది. ఓకే కదా, ఇట్స్ ఓకే. ఈ బిఎస్సిసిలో యాప్లో మన చేసుకుంది అయిపోయింది, కంప్లీట్. డన్ కొట్టేసి సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసి ఇక్కడి నుండి మనం ఎలా గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసుకోవాలని చూపిస్తాను చూడండి. యారో సింపుల్ కనిపిస్తుంది కదా, దాంట్లో సెకండ్ వన్ ఆప్షన్ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసాక జేపీజీ అని ఉంది కదా, దాంట్లోనే ఉంచండి. క్లిక్ ఫోటో, ఓకే టైప్ చేయండి. ఇంకా సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళిన పిక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. సరే కదా, ఏమాత్రం క్లారిటీ కూడా తగ్గలేదు. ఇప్పుడు మనం ఈ పిక్ని మనం లైట్ రూమ్లోకి ఎక్స్పోర్ట్ చేద్దాం. యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ ఎట్ లైట్ రూమ్. లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మనం యాడ్ చేసిన ఫొటోస్ ఆల్ ఫొటోస్లో ఉంటుంది. అది క్లిక్ చేశాక ఇప్పుడు మన ఫోటో ఏదైతే ఉందో అది ఓపెన్ చేశాక ఏం లేదు. డీటెయిల్స్లోకి వెళ్ళండి, షార్ప్నెస్ పెంచండి, షార్ప్నెస్, నాయిస్ రికార్డ్, నాయిస్ రిటర్షన్, కలర్ రికార్డేషన్, ఇంకా కావాలంటే డీటెయిల్స్ పెంచండి. డీటెయిల్స్ పెంచాక ఎఫర్ట్స్లోకి వెళ్ళి సర్లేదు. కలర్స్లోకి వెళ్ళి మిక్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఆరెంజ్ కలర్ తీసుకోండి. ఆరెంజ్ మీన్స్ మన ఫేస్ వాల్యూ గురించి చూసారు కదా ఎలా వచ్చిందో. సాచ్యులేషన్ పెంచిన, ఓకే కదా, పర్ఫెక్ట్గా వచ్చింది కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఇంకేం చేయాల్సిన లేదు. లైట్లోకి వెళ్ళి షాడో, బ్లాక్, వైట్నెస్, సరిపోద్ది. మనం ఫుల్ హెచ్డిలో ఉంది. ఇప్పుడు మనం షేర్ సింబల్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి, జేపీజీలో ఉంచండి, క్లిక్ చేయండి. క్లిక్ అనుకోతే ఇంకా సేవ్ అయిపోయింది. మనం ఇంకా చూసారు కదా ఇటువంటి పిక్ మీకు ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ కూడా క్లారిటీ అనేది పోలేదు, ఫుల్ హెచ్డిలో ఉంది. ఫ్రెండ్స్ మీకు ఇటువంటి ఇంకా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో కావాలంటే స్టార్ ఎడిటర్ ఛానల్ 119 క్లిక్ చేసి
నా ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారనేసి మరియు కోరుతున్నాను. నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా మంచి వీడియోస్ మీకు అందిస్తాను. ఇటువంటి ఎడిటింగ్ పిక్ ఎలా చేసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్. ఓకే ఫ్రెండ్స్.